మీ అందరిలాగా నాకు పీకలు ఇవ్వడం రాదు. వేదిక మీద ఉన్న మా అన్న సీనన్న మంత్రివర్యులకు, కలెక్టర్ గారికి, హెట్రో గ్రూప్ నుండి వచ్చిన ప్రతినిధికి, హలో ఓకే, వేదిక మీద ఉన్న మిగతా ముఖ్యులందరికీ నమస్కారం. ఈరోజు వరల్డ్ వాటర్ డే, ముందుగా వరల్డ్ వాటర్ డే శుభాకాంక్షలు మీ అందరికీ. నిన్ననే ఫారెస్ట్ డే కూడా చేసుకున్నాము. అయితే నాకు చాలా ఆనందంగా ఉంది, బికాజ్ సీనన్న ఒక్క మనిషి తలుచుకుంటే ఇంత మార్పు తేవచ్చు అన్నది మహబూబ్ నగర్ నియోజకవర్గం మరియు మహబూబ్ నగర్ జిల్లాలో ఆయన మార్పు క్లియర్గా కనబడుతుంది. నేను ఆ రోజు కేసీఆర్ పార్క్ వచ్చిన రోజు కూడా చాలా ఐ మీన్ అబ్బురపడే పరిస్థితి. అంతకుముందు అక్కడ ఏం లేదండి. సార్ అన్న చెప్పినట్టు 2014 కన్నా ముందు చాలాసార్లు కేసీఆర్ గారితో పాటు తిరిగేవాళ్ళం. కేసీఆర్ గారు ఎంపీగా ఉన్నప్పుడు కానీ, అంతకుముందు ఉద్యమ నాయకుడిగా ఉన్నప్పుడు కానీ తిరుగుతూ ఉంటుండే, అక్కడ ఏం లేదు. అట్లాంటి ఒక దాని నుండి 2087 ఎకరాల కేసీఆర్ ఈకో పార్క్, దేశంలోనే అతిపెద్ద ఈకో పార్క్ అండ్ రాష్ట్రంలోనే మొట్టమొదటి ఈకో పార్క్, చాలామందికి ఇన్స్పిరేషన్గా మిగిలింది మా సీనన్న. అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఇందాక చెప్తూ హీస్ ఆర్ ఫ్యామిలీ మెంబర్, కొడుకులాగా చూసుకుంటారు కేసీఆర్ కూడా ఆయన్ని. కేసీఆర్ గారి అండదండలు, ఆయన ఆశీర్వాదము, ఆయన ఇన్స్పిరేషన్తోని మంచి కార్యక్రమం చేస్తున్నారన్న. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ నా కాంట్రిబ్యూషన్ ఎంత ఉందో నాకు తెలియదు కానీ ఈయన చేసిన ఈ గొప్ప కార్యక్రమాన్ని, అన్న చేసిన గొప్ప కార్యక్రమాన్ని గ్రీన్ ఇండియా ఛాలెంజ్కి అంకితం ఇవ్వడం చాలా ఆనందకరం, చాలా సంతోషం అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇందాక కలెక్టర్ గారు అడుగుతూ వచ్చిన మనిషిని వదిలిపెట్టకూడదు కదా, అందుకని కేసీఆర్ ఈకో పార్క్కి ఒక ఎంత మినీ జూ ఎన్క్లోజర్ ఒకటి అడిగినారు. ఇట్ కాస్ట్ అరౌండ్ 50 lakhs అని అన్నారు. నా ఎంపీ లాడ్స్ నుండి నేను అది ఇమ్మీడియట్గా ఇస్తున్నాను. అంతకన్నా ఆనందము, అంతకన్నా గర్వపడే విషయం ఇంకోటి ఉండదండి, కేసీఆర్ గారి ఈకో పార్క్కి నా వంతు సాయంగా, అన్న చేస్తున్న గొప్ప కార్యక్రమానికి నా వంతు సాయంగా 50 lakhs అడిగినారు. నేను ఇమ్మీడియట్గా మా వాళ్ళకి చెప్తాను, ఇట్ విల్ బి డన్ ఇమ్మీడియట్లీ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సీనన్న, యు మేడ్ పార్ట్ ఆఫ్ ఇట్ అన్ను నన్ను భాగస్వామి చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇందులో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి మీరు గొప్పండి. వీళ్ళంతా ఇన్స్పైర్ చేసిన మిమ్మల్ని చేయించను కానీ 102,000 మంది ఇందులో భాగస్వాములు అయినని తెలుస్తుంది. ఇక్కడ వచ్చిన వాళ్ళు, రాని వాళ్ళు, ప్రతి చేతికి, ఈ మట్టిని తాకిన ప్రతి చేతికి నా వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ లాట్ అండి. కలెక్టర్ గారు ఇందాక చెప్తూ ఈసారి ఫస్ట్ ఇయర్ 2020 కోటి చేసినారు, 2021 2,08,000,000 చేసినారు, ఈసారి 3 crore దాటిస్తా ఉన్నారు. వీ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీకు భగవంతుడు దానికి కావాల్సిన అన్ని శక్తులు ఇవ్వాలని కోరుకుంటున్నా. మా సీనన్న నువ్వు అవకాశం ఇస్తే నెక్స్ట్ ఇయర్ కూడా నేనే వచ్చి డెఫినెట్గా పార్టిసిపేట్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. 100% అంతగానో అదృష్టం ఏంది. ఇంకొకటి ఏంటంటే ఈ సందర్భంగా పక్షులు అంటే మా అన్నకు చాలా ఇష్టం. వచ్చే నెలలో బర్డ్స్ ఎన్క్లోజర్ని కూడా స్టార్ట్ చేస్తున్నాం. పిసిసి పర్మిషన్ కూడా నిన్ననే గ్రాంట్ చేసుకున్నాం. లేదు, మంచి పక్షులు కొన్ని వచ్చే, అంటే 1 ఎకర్లో ఎన్క్లోజర్ చేస్తున్నాం, పెద్ద ఎన్క్లోజర్ ఒక టోటల్ 1 ఎకర్. 1 ఎకర్లో ఎంటర్ అయితే బర్డ్స్ అన్నింటినీ కూడా స్వేచ్ఛగా తిరుగుతుంటాయి. మనం లోపల ఫొటోస్ దిగొచ్చు, తిరగొచ్చు, చేసి రావచ్చు. అన్ని బర్డ్స్ అన్ని ఓపెన్ స్వేచ్ఛగా ఉండేటట్లు పిసిసిఏ పర్మిషన్ కూడా నిన్నే గ్రాంట్ అయింది. ఈరోజు మార్నింగే నేను ఈ ప్రోగ్రామ్ కన్నా ముందు, ఇది చెట్లు ఓకే, చెట్లకు ప్రేమైనటువంటి పక్షులు కనుక, చెట్లు పక్షులు ప్రేమించే నాయకుడు ఉన్నాడు ఒక ఆయన, మరి ఆడ పోయి అనౌన్స్ చేయాల్సి వస్తుంది, ఎస్టిమేషన్ చేయండి అని చెప్పిన, అది అమౌంట్ మేము ప్రిపేర్ చేసుకున్నాం. మరి ఆ రోజు వచ్చినప్పుడు ఈ మినీ జూ కూడా ప్రారంభించుకుందామని చెప్పని, ప్రకృతిని మనం కాపాడుకోవాలని చెప్పి మళ్ళీ ఈ సందర్భంగా క్లాప్ చేస్తూ 50 lakhs నిర్మించినందుకు మళ్ళీ ఒకసారి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అన్న.